టాలీవుడ్లో ఛత్రపతి గబ్బర్ సింగ్ రామయ్య వస్తావయ్య వంటి సినిమాలతో కమిడియన్గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్ ప్రభాస్ సినుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గబ్బర్ సింగ్లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ సిను తన కెరీర్లో మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు ప్రభాస్ సేను తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడం వల్ల తనకు పెద్దగా ఆర్థిక కష్టాలు లేవు అయితే సినిమాలో నటించాలన్న కోరికతో ఇన్స్టిట్యూట్లో చేరాలని అనుకున్నాడు అలా ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాక ఆ తర్వాత సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకోవాలని వెళ్ళగా అక్కడ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పరిచయమై ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అలా ప్రభాస్కి కేర్ టేకర్గా మారాడు అలా శ్రీనివాస్ ప్రభాస్ శ్రీనుగా మారిపోయాడు సినిమాలో నటించాలని ఇండస్ట్రీకి వచ్చిన శ్రీను ప్రభాస్తో కలిసి ఉండేవాడు ఇంకా తన వర్క్ చూసుకునేవాడు అలా పరిచయాలు పెంచుకొని సినిమాలో అవకాశాలు వచ్చాక కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు సినిమాలో అవకాశాలు రావడానికి ప్రభాస్తో పరిచయమే కారణం తాను లేకపోతే నేను లేను అంటూ చెప్పాడు ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ప్లాన్ చేసుకోవడం ఏమీ తెలియకపోవడం వల్ల డబ్బు సంపాదించినది పోగొట్టుకున్నాను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినా నా భార్య నన్ను భరించింది నేను చాలా ఎదువైనా తాను నన్ను భరించింది తప్పులను కూడా క్షమించింది నా జీవితంలో నా భార్య అందరికంటే ఎక్కువ తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు కానీ భార్య అలా ఉండాల్సిన పని లేదు కానీ నా భార్య నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇప్పటికీ ఒకేలాగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ప్రభాస్ సేను దీంతో ప్రస్తుతం ప్రభాస్ సీను చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి